శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాళభైరవాయ నమః. కాళభైరవక్రియకు స్వాగతం, సుస్వాగతం. నా ఆత్మీయ ఆత్మబంధువులందరికీ నమస్కారం. కాళభైరవక్రియ ద్వారా మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ఎటువంటి దారుణమైనటువంటి సమస్యకైనా సరే కేవలం మంత్రజపం ద్వారా మనము మన లక్ష్యాన్ని సాధించుకోవడానికి అత్యుత్తమమైనటువంటి సాధనయే కాళభైరవక్రియ. ఈ కాళభైరవుడు ఎవరయ్యా అంటే, సాక్షాత్తు పరమేశ్వరుడి నుంచి ఉద్భవించినటువంటి శక్తిస్వరూపం, తీక్షణమైనటువంటి రుద్రస్వరూపమే భైరవుడు. ఈ యొక్క భైరవుణ్ణి పరమేశ్వరుడు సతీ దహన సందర్భంలో, సతీదేవి ఆత్మత్యాగ సందర్భంలో ఆ యొక్క దుఃఖాన్ని, బాధను అనుభవించే సందర్భంలో అతను భైరవ రూపాన్ని దాల్చడం జరిగిందని మనకు చరిత్ర తెలియజేస్తుంది. అంటే పరమేశ్వరుడి ఉవాచ ప్రకారము, నా యొక్క దుఃఖాన్ని, నా యొక్క బాధను కూడా పోగొట్టుకోవడానికి నేనే భైరవ రూపాన్ని ధరించాను. ఎవరైతే ఈ యొక్క భైరవ స్వరూపానికి ఆరాధన చేస్తారో, భైరవుణ్ణి ఎవరైతే పూజిస్తారో, భైరవుణ్ణి పూజిస్తే నన్ను పూజించినట్లే, నా యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపమే కాళభైరవుడు అని పరమేశ్వర ఉవాచలో తెలియజేయబడుతుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా కాళభైరవ స్వామి శివాలయాలన్నింటిలోనూ కూడా క్షేత్రపాలకుడిగా ఉంటాడు. ప్రతి శివాలయం, ఉదాహరణకి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో ప్రతి జ్యోతిర్లింగం దగ్గర కూడా కాళభైరవుడు ఉంటారు. అలాగే అష్టాదశ శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అష్టాదశ శక్తిపీఠంలోనూ కూడా, శక్తిపీఠంలో కూడా ఈ యొక్క క్షేత్రపాలక కాళభైరవ స్వామి రక్షకుడుగా, క్షేత్రపాలకుడిగా ఉంటారు. అలాగే పూర్వము నుంచి దేవాలయ శిల్పశాస్త్ర సంబంధమైనటువంటి, దేవాలయ సంబంధమైనటువంటి స్థపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎక్కడ ఏ దేవాలయం కట్టినా అక్కడే ఆ యొక్క శివాలయం అయితే తప్పకుండా కాళభైరవ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట చేసిన తదుపరి ఈ యొక్క ఈశ్వరుడి యొక్క శివలింగాన్ని ప్రతిష్ట చేస్తారు. ఎందుకంటే ఇది పూర్వం నుంచి వస్తున్నటువంటి శిల్పకళ సంబంధమైనటువంటి ఒక ఆవరణ ఉంది మనకి. భైరవుణ్ణి ఎక్కడైతే మనం ప్రతిష్ట చేస్తామో ఆ యొక్క దేవాలయము సంపూర్ణమైనటువంటి శక్తితో విరాజిల్లుతుంది అని మన శాస్త్రం తెలియజేస్తుంది. సంపూర్ణమైన తేజంతో విరాజిల్లుతుంది మన శాస్త్రం తెలియజేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే కాళభైరవ స్వామిని దర్శించేటప్పుడు మనము ఆ స్వామివారి యొక్క పాదాలను స్పృశించాలి. ఆ యొక్క పాదాలను మనము స్పృశించిన తర్వాతనే పరమేశ్వరి యొక్క దర్శనానికి వెళ్ళాలి. కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాము, దేవాలయాల్లో కాళభైరవ స్వామి విగ్రహం ఉంటుంది కానీ అక్కడ నాలుగు గోడలు కట్టి ఒక ఇనుప తలుపు పెట్టి తాళం వేసి వదిలేస్తారు. ఇది మహాపాపం. ఎందుకంటే ఎక్కడైతే కాళభైరవ స్వామిని నాలుగు గోడలు కట్టి తలుపు వేసి బంధించేస్తారో అది పూర్తిగా అపచారము. భైరవుడికి వారు తీవ్రమైనటువంటి పాపకర్మని పోగేసుకుంటున్నారన్నమాట. ఏ దేవాలయంలో అయితే కాళభైరవ స్వామి యొక్క స్వరూపాన్ని, కాళభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ తేజస్సును, స్వామివారి యొక్క పాదపద్మాలను సృశించి సంతోషంగా స్వయంగా మనంతట మనమే ఆరాధన చేసుకునేటటువంటి దేవాలయాలకే భక్తులు వెళ్ళడం ద్వారా వాళ్ళకి శక్తి వస్తుంది. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, అక్కడ ఉన్నటువంటి ఆ పండితుడు కానీ అర్చకుడు కానీ ఎప్పుడు బగబగబగబగ మండిపోతూ కోపంతో ఉద్రేకంతో ఊగిపోతుంటారు. ఎందుకంటే వీళ్ళు వచ్చి తక్కువ డబ్బులు వేశారు, వీళ్ళు ఎక్కువ డబ్బులు వేశారు, వీళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు వేశారు, ఎక్కువ డబ్బులు వేసిన వాళ్ళని బాగా చూడడము, తక్కువ డబ్బులు వేసిన వాళ్ళని కోపంతో, ఈర్ష్యతో, చెడమడ వివిధ రకమైనటువంటి మాటలు అనడం అనేది మనం సర్వసాధారణంగా మనకు తెలుస్తున్నటువంటి వాతావరణం. ఇలా చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి భైరవుడు గురించి తెలియదు. భైరవుడి దేవాలయమునికి వచ్చేటటువంటి వారు ఎవరైనా సరే, వారు పేదవారైనా, మధ్యతరగతి వారైనా, ఉన్నత సంబంధమైనటువంటి ధనికులైనా సరే, అందరినీ ఒకే విధంగా చూడమని మనకి కాళభైరవ తత్వ సిద్ధాంతం తెలియజేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తికి కాళభైరవుడు గురించి తెలియకపోవడం తప్పు, కాళభైరవ స్వామి గురించి వారికి అవగాహన లేకపోవడం కూడా వారి తప్పు. ఇలాంటి వారిని
ఆ ప్రాంతంలో కాకుండా మరేదైనా పని అప్పగించి అక్కడ కాలభైరుడికి సంబంధించినటువంటి కాలభైరవ తత్వాన్ని తెలిసినటువంటి పండితులను ఉంచడం వల్ల ఆ యొక్క క్షేత్రపాలకుడి యొక్క ఆశీస్సులు ఆ భక్తులకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దేవాలయం అంతా కూడా ఆ శక్తి తరంగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే మీరు కాలభైరవుని పాదాలు స్పృశించరాదు, కాలభైరవుని మీరు ముట్టుకోరాదు, కాలభైరుడికి మీరు అభిషేకం చేయరాదు అని చెప్తున్నారంటే వారికి జ్ఞానం లేదని లెక్క. వారికి ఎంత పాండిత్యం ఉన్నా సరే వారికి భైరవతత్వం తెలియదన్నమాట. అలాంటి ప్రదేశాలకు వెళ్ళడం కంటే ఎక్కడైతే మీ యొక్క స్వహస్తాలతో మీ యొక్క శక్తితో స్వయంగా అభిషేకం చేసుకొని ఆరాధన చేసుకునేటటువంటి దేవాలయాలకు వెళ్ళడమే మంచిది. భక్తులందరూ కూడా ఇది గమనించండి, ఏ దేవాలయమైనా సరే భైరవుని స్పృశించాలి, భైరవుడికి మీ యొక్క స్వహస్తాలతో అభిషేకం చేసుకోవాలి, శుద్ధమైనటువంటి గంధ జలంతో విభూతి జలంతో సుగంధ ద్రవ్యాలతో శుద్ధమైనటువంటి నీటితో అభిషేకం చేసుకోండి. సంపూర్ణమైనటువంటి స్వామివారి యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజమండ్రిలో కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో స్వర్ణాకర్షణ భైరవుడికి సంబంధించినటువంటి దేవాలయం కూడా నిర్మాణం కాబోతుంది. ఈ దేవాలయంలో స్వర్ణాకర్షణ భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు అంటే సాక్షాత్తు అస్తైశ్వర్య భోగభాగ్యాలను ధనాలను కూడా ఆ కుబేరుడికి ఆ మహాలక్ష్మీ మాతకు కూడా అందిస్తున్నటువంటి ఆ యొక్క స్వరూపాన్ని మనము ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ దేవాలయంలో దర్శించుకోవచ్చు. స్వర్ణాకర్షణ భైరవుడు అంటే ధనాకర్షణ, ఐశ్వర్య ఆకర్షణ, ధాన్యాకర్షణ, అభివృద్ధి ఆకర్షణకు సంబంధించినటువంటి తత్వము, ఈ యొక్క స్వర్ణాకర్షణకు సంబంధించినటువంటి విధానాన్ని, స్వర్ణాకర్షణ భైరవుడికి సంబంధించినటువంటి యంత్రాన్ని, స్వర్ణాకర్షణ భైరవుడికి సంబంధించిన మంత్రాన్ని కూడా కాలభైరవ క్రియా సాధన విధానంలో మీకు తెలియజేయబడుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు www.kalabhairava.in అనే వెబ్సైట్లో మీరు పూర్తిగా చూసి మీకు ఏదైనా సలహాలు మీకు ఏదైనా సూచనలు కావాలంటే మమ్మల్ని తప్పకుండా సంప్రదించవచ్చు. కాలభైరుడికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విషయాలను కూలంకషంగా మీరు తెలియచేసుకుని మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకుని ఇతరులను కూడా అభివృద్ధి పరచాలనేటటువంటి సత్సంకల్పంతో స్వామి యొక్క దీక్ష తీసుకోండి. మీరు సంపూర్ణంగా స్వామివారి యొక్క ప్రసన్నత పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రధానమైన సమస్య ఆర్థిక ఇబ్బందులు. అందరికీ డబ్బు కావాలి. డబ్బు ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? మాకు ఆదాయం పెరగాలి, మాకున్నటువంటి అప్పులు తీరాలి, మాకున్నటువంటి జీవితంలో మా కోరికలు నెరవేరాలి, ఇవన్నిటికి డబ్బు కావాలి. డబ్బు ఇచ్చేటటువంటి శక్తి స్వరూపమే స్వర్ణాకర్షణ భైరవుడు. స్వర్ణాకర్షణ భైరవుడికి సంబంధించినటువంటి మంత్రము రోజు 108 మార్లు పారాయణం చేయడం వల్ల, 108 మార్లు జపం చేయడం వల్ల, అది కూడా హకీక్ మాల్తో జపం చేయడం వల్ల సర్వదా ఆ యొక్క స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క ఆశీస్సు లభించి రుణ సంబంధమైన ధన సంబంధమైన వ్యవహారాల్లో మీకు మీరు కావాలనుకున్నటువంటి స్థితిలోకి మీకు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేవలం స్వర్ణాకర్షణ భైరవుడికి సంబంధించినటువంటి విధానం. అలాగే కొంతమంది మనం చూస్తూ ఉంటాము, మీకు ఎవరో ప్రయోగం చేశారు, లేకపోతే మీరు ఎవరో చాతబడి చేశారు, మీకు కావాలని చేస్తున్నారు అనేటటువంటిది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మీరు ఇది తీయాలంటే మాకు 1000 అవుతుంది, ఇన్ని హోమాలు చేయాలి, ఇన్ని జపాలు చేయాలి, మీరు ఇంత డబ్బు సమకూర్చుకోండి, లేకపోతే దీనికి ఒక పెద్ద యంత్రం ఏదో రాయాలని చెప్తారు. ఇది పూర్తిగా కళ్ళబొల్లి మాటలని చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ ఇన్ని హోమాలు చేయాలి, ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి అంటే మధ్యతరగతి వాళ్ళు, లేని వాళ్ళు, చాలీ చాలని జీతం సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళని కేవలం దోచుకోవడమే మార్గంగా ఈ యొక్క భక్తి ముసుగులో వారిని పూర్తిగా అప్పుల ఉబిలోకి నెట్టేస్తున్నారు కొంతమంది తెలిసి తెలియనటువంటి వ్యక్తులు. ఇక్కడ భైరవ సంబంధమైనటువంటి కేవలం ఒక మంత్రాన్ని జపం చేస్తే చాలు, మీకు ఎంత దారుణమైనటువంటి భూత బాధలు, ప్రేత బాధలు, పిచాచ బాధలు, చేతబడి చిల్లంగికి సంబంధించిన బాధలు
మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటుంది కేవలం కాలభైరవ క్రియ ద్వారా. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఏదైనా అనారోగ్యం చేస్తే వైద్యుని సంప్రదించి ఒక మందు వేసుకుంటాం, మరలా అనారోగ్యం వస్తే మరలా ఇంకో మందు వేసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటంటే మన శరీరంలో శక్తి లేదు, వ్యాధి నిరోధక శక్తి లేని కారణంగానే మనకి వ్యాధి వస్తుంది. ఆ వైద్యుడు నిజంగా మంచివాడైతే, ఆ వైద్యుడు నిజంగా సమాజానికి సేవ చేసేటటువంటి ఆ దృక్పథము ఆ ఆలోచన సిద్ధి ఉన్నట్లయితే ఆ మందు ఇచ్చేటప్పుడు చెప్తాడు ఆ వైద్యుడు, నీకు వ్యాధి నిరోధక శక్తి లేదు, నీ యొక్క ఆహార విధానాన్ని మార్చుకో, శక్తివంతమైనటువంటి ఆహారం తిను, ఈ విధంగా నీ యొక్క ఆహార నియమాల్ని పాటించుకోవడం ద్వారా మరలా మరలా నా దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు అని అతను సజ్జనుడైతే, సమాజం పట్ల అంకుటిత భావము దీక్ష ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి అయితే తప్పకుండా ఆ విషయాన్ని చెప్తారు. అలా కాకుండా కేవలం అనారోగ్యం వచ్చింది, నువ్వు ఈ మందులు వాడు, ఈ ఎక్స్రే తీసుకో, ఈ స్కానింగ్ తీసుకో, ఇది చేసేసుకో అంటే ఇది పూర్తిగా సమాజంలో ఒక రకమైనటువంటి అపవాదును పోగేసుకున్నట్టే లెక్క. ఎందుకంటే ఇక్కడ నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈరోజున మనము ఆరోగ్య విషయంలో మన శరీరాన్ని మనం కాపాడుకోకపోవడం వల్ల, అంటే మనకు తెలియకపోవడం వల్ల, మన సనాతన ధర్మంలో ఎందరో మహానుభావులు, వాగ్భటాచార్య, చరక మహర్షి, పతాంజలి మహర్షి, నిఘంటు మహర్షి, ఇలాంటి మహర్షులందరూ కూడా వారి యొక్క జీవితాన్ని మొత్తం దారబోసి అనేక రకమైనటువంటి పరిశోధనలు చేసి, అనేక రకమైనటువంటి కొత్త కొత్త ప్రయోగాలు చేసి మానవుడి యొక్క జీవితానికి ఏ ఆహారం సరిపోతుంది, ఏ ఆహారాన్ని ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, వీరి యొక్క ఆరోగ్యంలో అనారోగ్యం వస్తే ఎలాంటి పదార్థాన్ని వీరు తీసుకోవడం ద్వారా, ఎలాంటి మూలికను తాగడం ద్వారా, ఎలాంటి ఆవును వీరు, ఎలాంటి ఆకుల రసాన్ని వీరు తాగడం ద్వారా రోగం పోడుతుంది అనేటటువంటి ఆయుర్వేద సిద్ధాంతంలో అనేక రకమైన గ్రంథాలు ఉన్నాయి. మీకు సమయం దొరికినప్పుడు ఇలా తప్పకుండా ఆ గ్రంథాలను చదవండి. ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆహార నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటించాలి. పాటిస్తే తప్పకుండా మీరు మీ ఆరోగ్యాన్ని శక్తివంతంగా మార్చుకోగలరు. అలా కాకుండా నిరంతరము ఏదో తినకూడని వస్తువులని తినేసి హాస్పిటల్కి వెళ్తూ ఉంటే డాక్టర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, రకరకాలుగా టైము వృధా అవుతుంది, డబ్బు వృధా అవుతుంది, ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇది ఉదాహరణకు మాత్రమే చెప్పగలిగాను మీకు. నేను అసలు విషయంలోకి వస్తున్నాను. అసలు విషయం ఏమంటే ఇక్కడ మీకు ఏదో దోషం ఉంది, మీకు ఏదో బాధ ఉంది. బాధ ఉన్నప్పుడు మీరు ఒక సిద్ధాంతి దగ్గరకో, ఒక జ్యోతిష్యుడి దగ్గరకో, లేకపోతే ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళినప్పుడు మీరు ఇది చేసుకోండి, ఇది చేసుకుంటే అయిపోతుంది అని చెప్పి వదిలేస్తారు. కానీ అది పూర్తిగా శాశ్వతమైనటువంటి పరిష్కారము కానే కాదు. మీకు మీ జీవితంలో మరలా మరలా ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశమే రాకూడదు. ఇది కేవలం సమాజం పట్ల దృఢ సంకల్పం, సమాజం పట్ల భక్తిభావాలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే మీకు తెలియచేస్తారు. సనాతనమైన జ్ఞాన సంబంధమైన గురువులు మాత్రమే మీకు జ్ఞానాన్ని బోధిస్తారు. ఎందుకంటే మన జీవితంలో వచ్చేటటువంటి సర్వ అరిష్టాలను కూడా నివారించుకొని మనల్ని మనం ధర్మబద్ధమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవడానికి మహర్షుల నుంచి వస్తున్నటువంటి సనాతన సంప్రదాయ గ్రంథం ఏదైనా ఉందే అంటే అది కాలభైరవ తత్వ సిద్ధాంతమే. ఈ కాలభైరవ తత్వ సిద్ధాంతం గురు పరంపర సంబంధం ద్వారా ఒకరి నుంచి ఒకరికి నెమ్మది నెమ్మదిగా చేరుతూ వస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 4500 మంది సపరివారంతో కాలభైరవ తత్వాన్ని ప్రపంచంలో అందరికీ తెలియచేస్తూ ఉన్నాము. కాలభైరవ గురు సంస్థాన్ మఠం ఆధ్వర్యంలో ఎంతోమంది ఆడవారు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఈ కాలభైరవ తత్వ దీక్షను తీసుకున్నారు, ఇప్పటికీ జపం చేస్తూ ఉన్నారు. మంచి ఆలోచనతో వారి జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలుపుకుంటూ ఇతరుల కుటుంబాల్లో కూడా సంతోషాన్ని, ఆనందాన్ని నిలిపేటటువంటి మహాభాగ్యవంతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యాశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి అనేది పూర్తిగా తప్పు. నేను నాతో పాటుగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాగుండాలి అనేదే సత్సంకల్పము. అలాంటి సంకల్పం చేసుకున్న వాళ్ళు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎప్పుడూ కూడా గొప్ప వ్యక్తులుగా, మహానుభావులుగా,
విరాజిల్లుతూనే ఉంటారు. భగవంతుడి యొక్క ఆశీస్సులు నిరంతరం వస్తూనే ఉంటాయి. మనకు వీళ్ళకి చెప్పడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అనేటటువంటి ఆలోచన లేకుండా నిస్వార్థంగా చేసే ప్రతి పని వల్ల కూడా మనకి లాభం కలుగుతుందని కాలభైరవ తత్వం తెలియచేస్తుంది. ఇలా కాలభైరవ తత్వానికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఆ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మీ జీవితంలో మీకు ఏది కావాలనుకుంటే జరగచ్చు. ఉదాహరణకి పూర్వకాలంలో ఋషులు వారికి ఎవరైనా అపకారం తలపెడితే, ఎవరైనా దుష్కర్మ చేస్తే ఆ కమండలంలో ఉన్నటువంటి నీటిని తీసుకొని వారిని శపించేవారు. నువ్వు రాయివైపోగాక, నువ్వు చెట్టువైపోగాక, నీ జీవితం అంత భ్రష్టుపట్టు కాక అని. మరలా వాళ్ళు పశ్చాత్తాపంతో ఆ మహర్షి యొక్క పాద పద్మాలను వేడుకోవడం ద్వారా పశ్చాత్తాపంతో వాళ్ళ కన్నీళ్ళ పర్యంతంతో బాధపడడం వల్ల ఆ మహర్షి మరలా వారికి శాపాన్ని ఉపహరించుకునే పరిస్థితి లేదు కానీ వారు చెప్తారు, ఈ శాపం నీకు ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, ఫలానా వ్యక్తి వచ్చిన అతని యొక్క రాకతో, అతని యొక్క తాకిడితో, అతని యొక్క స్పర్శతో నీకు శాప విమోచనం అవుతుందని మరలా దానికి పరిహారం కూడా చెప్తారు. ఈ విధంగా శాపం ఇచ్చేటటువంటి శక్తి ఆ మహర్షికి ఎలా వచ్చింది? సంకల్పసిద్ధి, మనోభీష్టం, మనోధైర్యం, విశ్వాసం. ఈ యొక్క సంకల్పసిద్ధి ఉంటే ఎవరికైనా వస్తుంది. అంటే ఇక్కడ నేను ఎవరిని శపించమని చెప్పడం లేదు ఇక్కడ, కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీ కుటుంబాన్ని మీరు రక్షించుకోవాలి. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఎన్నో అగాధ్యాలు, ఆడవారిపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి, హింసాత్మకమైనటువంటి ధోరణులు ఎక్కువగా ఉన్నాయి, దేశంలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు ఈ దారుణమైన పరిస్థితి ఎందుకు మనకి దాపరిస్తుంది అంటే, మనల్ని మనం రక్షించుకోవడానికి మన మహర్షులు ప్రవేశపెట్టినటువంటి ఆ తత్వాన్ని మనము అనుసరించకపోవడం వలనే, మనలో బలాన్ని నింపుకోకపోవడం వలనే. ఈ మనలో బలాన్ని నింపుకోవాలి అంటే తప్పకుండా వారి యొక్క బాల్యం నుంచి కూడా తల్లిదండ్రులు వారి పట్ల సరైనటువంటి ఆలోచన, సరైనటువంటి ఆధ్యాత్మిక భక్తి భావంలో తీసుకుని పోవాలి. భక్తి అంటే గుడి చుట్టూ లేకపోతే మరొక దాని చుట్టూ ఒక 100 సార్లు 1000 సార్లు తిరగడం కాదు, రోజు ఒక 10 కొబ్బరికాయలు కొట్టడం కాదు, రోజు ఒక 1000 అగరత్తలు ఇచ్చడం కాదు. భక్తి అంటే నీలో ఉన్నటువంటి శక్తిని పెంచుకోవడం, నీలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం, ధైర్యాన్ని పెంపొందించుకోవడం. ఎదుటి వాళ్ళు ఎవరు వస్తున్నారు, వాళ్ళు మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, మనకు అన్యాయం చేసేవాళ్ళ అనేటటువంటి ఆ దూరదృష్టి స్వభావాన్ని కలిగి ఉండడమే అసలు శిష్యులైన భక్తి. ఇలాంటి భక్తి కావాలంటే మనం సాధన చేయాలి. ఈ సాధన మీ గృహంలో మీ పిల్లలకు నేర్పండి. చిన్ననాటి నుండి వారందరికీ కూడా కాలభైరవాష్టకాన్ని పారాయణం చేసేటటువంటి అర్హతను మీ పిల్లలకు ప్రసాదించండి. ప్రతిరోజు మీ పిల్లలను మీ పాదాలకు నమస్కరించుకునేటటువంటి సంస్కృతి నేర్పండి. మీరు దీవించండి మనస్ఫూర్తిగా. మీ దీవెనలు, మీ యొక్క ఆశీర్వచనం బలంగా కాలభైరవ స్వామి వారి యొక్క అష్టక శక్తితో వారు మీ కుటుంబాన్ని ఉత్తమమైనటువంటి కుటుంబంగా, ఉత్తమమైన శక్తివంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఈ దేశంలో ధర్మము, న్యాయము, సత్యము కూడా విరాజిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనకు కాలభైరవ తత్వ సిద్ధాంతం తెలియచేస్తుంది. మీ పిల్లలందరికీ కూడా ఈరోజు నుంచి నేర్పండి. కేవలం మీ గృహంలో కాలభైరవాష్టకం పారాయణం చేస్తే చాలు, మీకు ఎంత దారుణమైనటువంటి సమస్య అయినా పోతుంది అని సాక్షాత్తు భగవత్ స్వరూపులు శ్రీ 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 శంకరాచార్య మహాస్వామి వారే తెలియచేయడం జరిగింది. ఆయన రచించినటువంటి ఈ యొక్క కాలభైరవాష్టకం పారాయణంతోనే కష్టాలు, కన్నీళ్ళు, వేధింపులు, అవమానాలు, కుట్రలు, కుతంత్రాలు, బాధలు, బందీలు పూర్తిగా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని ఒక సత్సంకల్పంతో శంకరాచార్యుల వారు ఈ యొక్క కవచాన్ని, ఈ యొక్క కాలభైరవాష్టకాన్ని మనకు ప్రసాదించడం జరిగింది. దీనిని అందరూ ఉపయోగించుకోవాలి. మీ కుటుంబంలో ఈరోజు నుంచే ఎప్పుడో మనకి తారాబలం కావాలి, చంద్రబలం కావాలి, ఒక శుభముహూర్తం కావాలి అనేది పూర్తిగా తప్పు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ యొక్క వాక్యం ఏదైతే ఉందో, ఈ యొక్క వాక్యాన్ని అలాగే ఈ యొక్క అష్టకాన్ని చదవాలి అనేటటువంటి ఆ సంకల్పాన్ని మీ యొక్క మస్తిష్కంలో మీరు నింపుకోండి. ఈరోజు నుంచే కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయండి. తద్వారా మీ పిల్లల్లో అత్యంత శక్తి వస్తుంది. వారు ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలరు. శత్రువులు మీ పిల్లలకు ఏదైనా హాని తలపెడితే వారి యొక్క ముఖం స్తంభించిపోతుంది.
అంత గొప్ప శక్తివంతమైనటువంటి కాలభైరవాష్టకము, అంత గొప్ప శక్తివంతమైనటువంటి మంత్రాలు కేవలం కాలభైరవ తత్వ సిద్ధాంతంలో మాత్రమే ఉన్నాయి. అలాగే కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి విధి విధానాల్లో మనకి అత్యంత ఉగ్రమైనటువంటి విధి విధానము కాలభైరవ ఉగ్ర సాధన. ఇది ఎప్పుడు చేస్తామంటే మన యొక్క జాతక చక్రంలో అపముచ్చు దోషం ఉన్నప్పుడు, విపరీతమైన అరిష్టాలు ఉన్నప్పుడు, కాలసర్ప దోషం ఉన్నప్పుడు, తీవ్రమైనటువంటి బాధలు వేధిస్తున్నప్పుడు ఒక పీట పైన ఇరుపు రంగు వస్త్రం వేసి దానిపైన నల్ల నువ్వులతో అష్టదళ పద్మం వేసుకొని 8 రేఖలలో కూడా 8 పోకకాయలు పెట్టి దానిపైన అష్టభైరవ మహాయంత్రాన్ని ప్రతిష్ట చేసుకొని సింధూరంతో ఇరుపు రంగు పుష్పాలతో ఇరుపు రంగు అక్షతతో అఖండ దీపాన్ని వెలిగించి 21 రోజుల పాటు అర్ధమండలం పాటు ఈ యొక్క కాలభైరవ స్వామి వారికి సంబంధించిన సహస్రనామావళి చదువుతుండడం వల్ల ఎటువంటి అపముచ్చు దోషమైనా పోయే అవకాశం ఉంది అని మనకు కాలభైరవ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఈ చిన్న ఆరాధన చేయడం ద్వారా మీ జీవితంలో మీరు ఏది కావాలనుకుంటే అది పొందగలరు. దీనికి కావలసినటువంటి శక్తి, దీనికి కావలసినటువంటి భక్తి శ్రద్ధలు మీకు కేవలం గురుముఖత తీసుకున్నటువంటి మంత్రోపదేశం ద్వారా సంప్రాప్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ గృహంలో ఎప్పుడైనా వాస్తు సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు మీకు చేయాల్సినటువంటి చిన్న పరిహారం మారేడు చెట్టు కానీ, గన్నేరు చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు, ఈ యొక్క చెట్లకు సంబంధించినటువంటి వేర్లను తీసుకొచ్చి పసుపు రంగు దారంతో ఓం క్షేం క్షేత్రపాలాయ నమః, ఓం క్షేం క్షేత్రపాలాయ నమః అని పసుపు రంగు దారంతో ఆ 4 చెట్ల వేర్లను దారంతో కట్టి, కట్టిన తర్వాత కొద్ది గంధము అక్షతలతో మంత్రం ఇదే ఓం క్షేం క్షేత్రపాలాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుతూ ఆదివారం నాడు పుష్మి నక్షత్రం ఉన్నప్పుడు కానీ, లేదంటే ఆదివారం నాడు ఉదయం 9 నుంచి 11 మధ్యలో ఈ 4 వేర్లను మీరు పసుపు రంగు దారంతో కట్టినటువంటి ఆ యొక్క ఆ విధానాన్ని, ఆ యొక్క వేళ్లను మీ ఇంటి యొక్క సింహద్వారానికి వేలాడదీయండి. ఈ విధంగా మీ ఇంటి యొక్క సింహద్వారానికి వేలాడదీయడం వల్ల సమస్తమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, రుణావేశ సంబంధమైన శక్తి, భూత ప్రేత సంబంధమైనది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గాలి ధూళి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా మీ ఇంట్లోకి ప్రవేశించే అవకాశమే ఉండదు. దీనికోసం ఎక్కడికో వెళ్ళి డబ్బును అలాగే విలువైనటువంటి కాలాన్ని వృధా చేసుకోవడం కంటే ఈ పరిహారం చేయడం ద్వారా మీరు పూర్తిగా దాని నుంచి రక్షించబడతారు. అలాగే మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా మనకి ఆరోగ్య సంబంధమైనటువంటి వ్యవహారాలు ఎక్కువ దోషాలు వస్తూ ఉంటాయి. మనం సరైనటువంటి ఆహారం తిన్నా కూడా మనకి ఏదో అనారోగ్యం వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది? కారణం ఏమంటే ఈ రోజున ఈ స్థితిలో మనం ఉన్నామంటే నిన్న మొన్న మనం మన స్థితిలో చేసినప్పుడు మనం చేసినటువంటి కొన్ని రకాల అపచారాల కారణంగా, మనం చేసినటువంటి కొన్ని కర్మల ఆధారంగానే మన జీవితం ఉంటుంది. ఇలాంటి దారుణమైనటువంటి కర్మల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి, అంటే అనారోగ్య సంబంధమైనవి, రోగ సంబంధమైనటువంటి వాటి నుంచి కాపాడుకోవడానికి ఉన్మత్త భైరవుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయాలి. ఓం హ్రీం హ్రీం హుం హుం ఉన్మత్త భైరవాయ మమ ఆరోగ్య సిద్ధికరాయ టహ టహ స్వాహ అనేటటువంటి ఉన్మత్త భైరవుడికి సంబంధించిన మంత్రాన్ని, ఉన్మత్త భైరవుడికి సంబంధించిన యంత్రాన్ని మెడలో ధరించడం వల్ల, ఉన్మత్త భైరవ సంబంధించినటువంటి యొక్క మంత్రాన్ని చదవడం వల్ల ఎంత దారుణమైనటువంటి అనారోగ్య సమస్య ఉన్నా సరే పూర్తిగా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. ఇది ఆరోగ్య సిద్ధికర మహాయంత్రము ఉన్మత్త భైరవుడు. ఈ యొక్క కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ఉపాసన సాధన క్రియా విధానం గురించి ఏ వివరాలు కావాలన్నా సరే మీకు www.kalabhairava.in అనేటటువంటి వెబ్సైట్లో ఈ యొక్క పూర్తి వివరాలు ఉంటాయి. ఎవరైనా సరే ఈ యొక్క వెబ్సైట్ను దర్శించి స్వామికి సంబంధించిన ప్రతి విషయం కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే 786786 రకాల పరిహారాలు కూడా, ఈ యొక్క కాలభైరవ పరిహారాలు కూడా ఈ యొక్క వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఎవరైనా సరే ఈ వెబ్సైట్ని దర్శించి మిమ్మల్ని మీరు ఎలాంటి కష్టమైన పరిస్థితి నుంచి అయినా సరే కాపాడుకోవచ్చు. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్య మంగళ ఆశీస్సులు లభించుగాక. శుభం భవతు.
సర్వే జనః సుఖినో భవంతు.